हरिः ॐ श्रीगुरुभ्यो नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे, सहस्रनामतत्तुल्यं रामनामवरानने। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे, रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। आपदाम् अपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। శ్రీరామనవమి పర్వదినం చాలా విశేషమైనటువంటిది. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఏ దేశాల్లో భారతీయులు ఉన్నారో అన్ని చోట్ల కూడా అఖండ వైభవంతో ఈ పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే, రమయతే ఇది రామః అన్నారు. ఆనందింపచేసేవాడు శ్రీరామచంద్రుడు. ఎవరిని ఆనందింపజేస్తాడు? ఎవరైతే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసాది దైవీ లక్షణాలతో ఉంటారో వాళ్లను ఆనందింపజేస్తూ ఉంటారు. వాళ్ళు ఆనందిస్తూ ఇతరులను ఆనందింపజేస్తూ ఉండేటటువంటి తత్వం సాత్విక లక్షణం. మనకి గుణాలు మూడు ఉన్నాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇతరులను సంతోషంగా ఉండేటట్టు చేస్తుంటారు. శ్రీరామచంద్రుడు వ్యక్తిత్వ రీత్యా భగవంతుడి యొక్క అవతారం కనుక ఆయన ఆనందిస్తూ ఉంటాడు, ఆనందింపజేస్తూ ఉంటాడు. క్షత్రియుడు గనక రజోగుణతత్వం కూడా ఉంది. రజోగుణతత్వం ఉండడం వల్లనే రావణాసుర సంహారం చేసి రాక్షస సంహారం చేసి దుష్ట శిక్షణ ద్వారా శిష్ట రక్షణ చేశాడు స్వామి. కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అన్నారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అధిదైవం మనకు ఆరాధనకి మన పూజా ప్రక్రియలు చేయడానికి కూడా మనకు కులదేవతలుగా ఉన్నారు. కృతయుగంలో నరసింహస్వామి వారు, అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో వాసుదేవుడు, కలియుగంలో శ్రీ వెంకటనాయక. అందరినీ కూడా మనం ఆరాధిస్తాం. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి. భారతీయత అంటే భాయామృతాః భారతాః. భా అంటే కాంతి, దైవత్వం. దాని యందు ఆసక్తి కలిగిన వాళ్ళే భారతీయులు. భారతీయులకు అనేక పర్వదినాలు ఉంటాయి. ఈ పర్వదినాలు అన్నీ కూడా బహుజన హితాయ బహుజన సుఖాయ, అదే ధ్యేయం. సమాజానికి శ్రేయస్సు కలిగించడమే. మనం ఆనందంగా ఉండాలి, అందరినీ ఆనందింపజేస్తూ ఉండాలి. మనం సుఖంగా ఉండాలి, అందరికీ సుఖంగా ఉండేట్టు చేస్తుండాలి. మనం అందరినీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండేటట్టు ఆకాంక్షిస్తుండాలి. మనకు అన్ని శాంతి మంత్రాల్లో కూడా ఏం చెప్తున్నామండి? సర్వేత్ర సుఖినంతు సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని అంటుంటాం. అందరూ సుఖంగా ఉండాలి, ఎవరు కూడా బాధపడకూడదు అనేటటువంటి విశాలమైన దృక్పథం భారతీయులది. అందుచేత భారతీయులకు ఇంత గొప్పతనాన్ని, ఇంత గొప్ప వైభవాన్ని కలిగించిన పరిపూర్ణ అవతారమూర్తి శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు పునర్వసు నక్షత్రం నవమి, చైత్రశుద్ధ నవమి నాడు జన్మించాడు. ఆ రోజున స్వామివారి జన్మదినము, అలాగే స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. స్వామివారి యొక్క కళ్యాణం లోక కళ్యాణం. సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి, శ్రీరామచంద్రుడు పరిపూర్ణ పరబ్రహ్మ. కేవలం ఆకారమైనటువంటి పరబ్రహ్మ నరాకారుడై రావడం దేనికండి? మనల్ని రక్షించడానికే. నదిలో పడి లేదా నీళ్లలో పడి కొట్టుకుంటూ రవ పాహిమాం పాహిమామను అంటూ ఎవరు రక్షించేవాడు లేక అలా వెళ్ళిపోతున్న వాళ్ళను రక్షించడానికి ఏం చేయాలి? నదిలో దూకాలి. నదిలో మునుగుతున్న వాడిని తీరం దాటించాలంటే నదిలో దూకాలి, వాడిని తీసుకురావాలి. అంతేగాని బయట నుండి నువ్వు బయటకు వచ్చి రక్షిస్తానని ఒక కబుర్లు చెప్తే ఉపయోగం ఉంటుంది? అలాగే మనం అంతా కూడా సంసార సాగరంలో కొట్టుకుపోతున్నాం. దారితెన్ను లేదు, గమ్యం కనిపించటం లేదు. అలాంటి స్థితిలో నిరాకార పరబ్రహ్మ నరాకారుడై వచ్చి మనలో మనతో కలిసి ఉంటూ మనల్ని ఉద్ధరించేటువంటి ఆ పరమాత్మ శ్రీరాముడిగా అవతరించాడు. అలాంటి శ్రీరామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ, అలాంటి పరిపూర్ణ స్వామివారు, పరిపూర్ణ విగ్రహం, పరిపూర్ణ స్వరూపుడు ఆయన, పరిపూర్ణమైన భగవద్ ఆరాధన, పరిపూర్ణమైన భగవత్ తత్వం కలిగినటువంటి. ఆ భగవతత్వానికి ఏమిటండి?
సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం మూడు ఉంటాయి భగవంతుడి లక్షణాలు. అన్నీ తెలిసి ఉండటం, అన్ని శక్తులు కలిగి ఉండటం, అన్ని చోట్ల వ్యాపించి ఉండటం. మరి అలాంటి శక్తులు ఉన్నటువంటి దైవీ శక్తి కలిగిన ఆ పరమాత్మ మరి మానవుడిగా, సామాన్య మానవుడిగా అవతరించాడంటే మరి ఆయనకు ఈ శక్తులు అన్నీ ఉన్నాయా? ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రమే ఆయన ప్రదర్శిస్తాడు, లేనప్పుడు ప్రదర్శించడు. అదే రామావతారానికి కృష్ణావతారానికి తేడా. రామావతారంలో రామో విగ్రహవాన్ ధర్మ అంతవరకే, కృష్ణావతారంలో అలా కాదు. ఆయన పసితనం నుంచి కూడా, మాతృగర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా లీలలు చూపించాడు. తను భగవంతుడిని ప్రతి క్షణం కూడా ఆయన మా అందరికీ కూడా తెలియజేశాడు. కానీ శ్రీరాముడు ఏ క్షణంలో కూడా నేను భగవంతుడిని చెప్పలేదు, అందరిలాంటి వాడిని నేను అని ఆదర్శమైన జీవితాన్ని గడిపాడు. ఆదర్శమైన జీవితాన్ని గడిపినట్టు ఆ శ్రీరామచంద్రుడి యొక్క జన్మదినోత్సవాన్ని మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటుంటాం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, కృతయుగంలో పరిపూర్ణ అవతారం లేదు, త్రేతాయుగంలో మాత్రమే పరిపూర్ణమైన అవతారం వచ్చింది. మళ్ళీ ద్వాపరయుగంలో పరిపూర్ణత్వం కేవలం కృష్ణుడిలో తప్ప మిగతా ఆయన సోదరుడు బలరాముడిలో కానీ ఇంకెక్కడ ఎక్కడా మనకు పరిపూర్ణత్వం కనిపించదు. ఇక్కడ అలా కాదు, శ్రీరామచంద్రుడి యొక్క సోదరులు ముగ్గురు కూడా ఆయనతో సమానమైన వాళ్ళు, అలాంటి మహానుభావులు. ఇంకా శ్రీరాముడి యొక్క జన్మదినోత్సవాన్ని ఎందుకు అంత గొప్పగా జరుపుకోవాలి? ఆ పర్వదినాన్ని కేవలం హిందువులే కాదండి, అందరూ జరుపుకుంటారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వాడు కూడా, వాడు ఏ ధర్మాన్ని పాటించినా, ఏ జాతివాడైనా, ఎవడైనా సరే ఆయన్ని ఆరాధిస్తాడు. కారణం ఏంటంటే ఆయన సూర్యవంశ క్షత్రియుడు, ఇదం ఆ క్షాత్రం అంటే ఏమిటో చూపించిన వాడు. ఆ వైవస్వతమును యొక్క నుండి ప్రారంభమైంది సూర్యవంశం. వైవస్వతో నమూర్నా మనుర్నామ మాననీయో మహీషి మహీక్షితాం ఆసీన్ మహీక్షితామాద్య ప్రణవశ్చందసామివా అని కాళిదాస మహాకవి చెప్తాడు. వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం, వైవస్వతుడు అనే ఒక మనువు ఏర్పడ్డాడు. ఆయన సంజ్ఞాదేవి, సూర్యభగవానుడు, ఆ పుణ్యదంపతుల యొక్క కుమారుడు వైవస్వతుడు. వివస్వాన్ అంటే సూర్యుడు, వివస్వంతుడు యొక్క కుమారుడు వైవస్వతుడు. ఆయన తపస్సు చేసి మరువు అయ్యాడు. ఆయన సూర్యవంశ క్షత్రియుల్లో మొదటివాడు. ఆసీత్ మహీక్షితామాద్య, రాజులలో మొదటివాడు. ఏ విధంగా? ప్రణవశ్చందసామివా, ఛందసాం ప్రణవ ఇవ. వేదాల్లో ఓంకారం మొదటి అక్షరం ఎలా అయిందో అలా మొదటి స్థానం ఆయన పొందాడు. అక్కడి నుంచే సూర్యవంశం ప్రారంభమైంది. ఎంతోమంది మహానుభావులు, ఇక్ష్వాకు మహారాజు, మాంధాత, సగరుడు, భగీరథుడు, ఇలాంటి మహానుభావులందరూ ఆ వంశంలోనే ఆవిర్భవించారు. ఆ వంశంలో దిలీపుడు చాలా గొప్ప చక్రవర్తిగా పేరు పొందాడు. దిలీపుడు, ఆయన భార్య సుదక్షిణాదేవి, ఆ దంపతుల యొక్క కుమారుడు రఘుమహారాజు. అక్కడి నుంచి ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన పేరుతో సూర్యవంశం రఘువంశంగా పేరు పొందిందన్నమాట. అంత గొప్పవాడయ్యాడు. ఆ రఘువంశ కుల తిలకుడు శ్రీరామచంద్రుడు. ఆయన నిగ్రహానుగ్రహ సమర్థుడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్యవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని అడిగాడు వాల్మీకి శ్రీరామ నారదుడిని. అప్పుడు నారదుడు ఏం చెప్పాడు? నాయన, ఈ లక్షణాలు కలిగినవాడు శ్రీరాముడు ఒక్కడే అని చెప్పాడు. అని శ్రీరాముడు యొక్క లక్షణాలని చెప్పాట. అందుకనే రామాయణం అంటే రామకథ, రామస్య అయనం రామాయణం. అయనం అంటే కథ, చరిత్ర, మార్గము అని కూడా అర్థం ఉంది. రామస్య అయనం రామాయణం, రాముని యొక్క చరిత్ర, రాముని యొక్క మార్గం రామాయణము. అలాగే సీతాయాశ్చరితం మహతు అంటారు. సీతాదేవి యొక్క చరిత్ర కూడా అదే. మరో పేరు కూడా ఉందండి, పౌలశ్చ వధం. పులశ్చ బ్రహ్మ యొక్క మనవుడు పౌలశ్చ బ్రహ్మ, రావణ బ్రహ్మ. ఆ రావణ బ్రహ్మ యొక్క వధ, వాడు చాలా గొప్పవాడే. ప్రజాపతుల్లో నాలుగో వాడు పులశ్చ ప్రజాపతి. ఆ పులశ్చ ప్రజాపతి యొక్క మనవుడు విశ్రవణుడు. ఆ విశ్రవణుడి యొక్క కుమారుడు రావణాసురుడు. అలాంటి బ్రహ్మదేవుడి వంశంలో ఆవిర్భవించిన వాడు బ్రహ్మణ్యుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, ఎందుకంత దుర్మార్గుడయ్యాడు? నిత్య శివపూజాధరం ధూరంధరుడు. వాడు కేవలం కామక్రోధ లోభ మోహమదమాత్సర్యాలకు లోనయ్యాడు గనక, ఆసురి లక్షణాలు వాళ్ళు మూర్తి భవించి ఉన్నాయి గనక అలాంటి దుర్మార్గుడైపోయాడు. అలాంటి దుర్మార్గుని సంహరించాలంటే పరమాత్మ మాత్రమే దిగిరావాలి. అందుకనే వైకుంఠంలో
అందరూ సమావేశం అయ్యారు. సమావేశమై రావణాసుడు ఆగడా భరించలేకపోతున్నాం స్వామి, మీరు అవతరించాలి అని ప్రార్థిస్తే దశరథుడు పుత్రకామిష్టి చేస్తున్నాడు. ఆ పుత్రకామిష్టి ప్రసాదం తన భార్యలకు ఇవ్వగానే ఆ ప్రసాదంలో అంతర్గతమై నేను నాలుగు భాగాలుగా నే వస్తున్నాను, అహం చతుర్థాంశజః భవామి అన్నాడు స్వామి. అలా చతుర్థాంశాలుగా ఆయన వచ్చేసి రామ ముందు కౌసల్యాదేవికి శ్రీరాముడిగా అవతరించాడు, తర్వాత కైకేయికి భరతుడుగా ఆవిర్భవించాడు. ఆ రెండు ఈ ఇద్దరు కూడా శ్రీరామనవమి నాడే, పునరుసు నక్షత్రం తా పుష్యమి నక్షత్రం. మర్నాడు సుమిత్రాదేవికి కవలలు జన్మించారు లక్ష్మణ శత్రుఘ్నులు. అలా దశమి తిథి రోజున ఇలా నలుగుడు నలుగురు కూడా ఒక్కరోజు వ్యవధిలో జన్మించారు. చతుర్థాంశాలుగా స్వామి అవతరించాడనమాట. అలా అవతరించి నరుడుగా ఎందుకు అవతరించాడు అని అంటే, రావణాసురుడు బ్రహ్మదేవుడిని అడిగట్ట, తపస్సు చేశాడు, ఘోరంగా తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏం కావాలంటే నాకు మరణం ఉండకూడదు అని అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, నాయనా పుట్టినవాడు మరణించక తప్పదు, జాతస్య హి ధ్రువ మృత్యు, నువ్వు ఆ మాట అడగకూడదు, కావాలి నీకు ఏదైనా మినహాయింపు కావాలంటే ఇస్తాను, వరం కోరుకో అంటే నరులు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు, ఎవరి చేతులు నాకు మరణం రాకూడదు అని కోరేట. అందుకోసం నరుడుగా ఆవిర్భవించవలసి వచ్చింది. నిరాకార పరబ్రహ్మ నరాకారుడుగా అవతరించాడు. ఇంకా వానరుల సహాయం ఎందుకు వచ్చింది? ఇక్కడ కూడా ఒక సంఘటన ఉంది. ఎందుకంటే శ్రీరామనవమి నాడు రాముడి రామకథ చదువుకోవడం వల్ల ఎంతో మనకి పుణ్యం లభిస్తుంది. యః కర్ణాంజలి సంపుటైరహర సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవింద గణితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధి జరావిపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోపదం శాశ్వతం. ఎవరైతే వాల్మీకి మహర్షి రచించినటువంటి రామకథామృతాన్ని చెవులారా వీణుల విందుగా ఆకరణిస్తారో వాళ్లకు జన్మ దుఃఖం, జరా దుఃఖం, విపత్తి దుఃఖం, ఏ మరణ దుఃఖం, ఏ దుఃఖాలు ఉండవట. అంతేకాదు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ఆ స్వామివారిలో లీనమైపోతారు, పరబ్రహ్మలో లీనమైపోతారు. బ్రహ్మలోకేమ హీయతే, అలాంటి అవతారతత్వం శ్రీరామచంద్రుడిది. అలాంటి వాడు కనుకనే ఆయన వానరుల సహాయం పొందాడు. మరి వానరుల సహాయం ఎందుకు పొందాడంటే ఆ వానరులు ఎవరండి? దేవతలే వానరులుగా ఆవిర్భవించారు. కారణం ఏమిటి? రావణాసురుడు వరబల గర్వితుడై తను ఏ పరమేశ్వరుణ్ణి అయితే ఆరాధిస్తున్నాడో ఆ పరమేశ్వరుణ్ణి అధిక్షేపించడానికి వెళ్ళాడండి. ఆయనకు బాధ కరిగి చేశాడు. ఏం జరిగిందంటే ఒకసారి వాడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడట. 20 చేతులండి, 10 తలలు, దశగ్రీవుడు వెళ్ళి బాగా మదంతో కుక్కు బాగా కొట్టుకుంటున్నాడనమాట. కొంతమంది చూడండి ఎలా కొమ్మెక్కి ప్రవర్తిస్తుంటారు. ఆసురి లక్షణాలు అలాగే ఉంటాయి. విడుతూ దారిన పడిన కనిపడిన కొడుతుంటాడు వాడు. వాడు ఎందుకు కొట్టాడో తెలియదు, కారణం ఉండదు. అలాగే ఎవరైనా కనిపిస్తే వాడి దగ్గర ఏదైనా మంచి వస్తువు కనిపిస్తే లాగేస్తాడు. వాళ్ళు గోలుగోలను ఏడుస్తున్నా సరే వాడు గోడు పట్టించుకోడు. ఇవన్నీ కూడా ఏమిటి? రాక్షస లక్షణాలు, ఇతరులను పీడించే లక్షణాలు, పరపీడన అనేటువంటి రాక్షస లక్షణం కనుక అలా ప్రవర్తించేవాడు. ఎందుకని అలా ప్రవర్తించేవాడంటే వాడికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం, ఆ వరబలం వల్ల, ఆ వరబలంతోనే కదా కుబేరుణ్ణి ఓడించి ఆ పశుమానాన్ని పట్టుకొచ్చాడు. అసలు నిజంగా అయితే రావణాసురుడు నివసిస్తున్నటువంటి లంకానగరం ఎవరిదండి? కేవలం కుబేరుడిదే. బ్రహ్మదేవుడు కుబేరుడు యొక్క తపస్సుకు మెచ్చుకుని నాయన లంకానగరం విశ్వకర్మ నిర్మించాడు. అష్టసిద్ధులు నవనిధులు ఉన్నటువంటి నగరం త్రికూట పర్వతంపై విశ్వకర్మ నిర్మించాడు కనుక నువ్వు నీ పరివారమైన యక్షులందరితో కలిసి అక్కడ నివసిస్తుండు, ఉత్తర దిక్కు అధిపతిని చేశాను నిన్ను, ధనాధిపతి అవుతావు అని అక్కడికి పంపిస్తే కుబేరుడు తన కుటుంబంతో అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. రావణాసురుడు తపస్సు చేసి వరబల గర్వితుడై లంకానగరాన్ని కైవసం చేసేసుకున్నాడు. అప్పుడు బాధపడి ఈ కుబేరుడు ఏం చేయాలో దిక్కుతోచక అడిగాడు. అడిగితే తన తండ్రిని అడిగాడు, విశ్రవణ మహర్షి విశ్రవణ్ణి అడిగితే ఆ విశ్రవణుడు అన్నట్ట,
నాయనా దుష్టులకు దూరంగా ఉండాలి, వాడు దుర్మార్గుడు, నువ్వే అది విడిచిపెట్టి వచ్చేసి నీ పరివారంతో వచ్చేస్తే కైలాస పర్వతానికి పక్కనే అలకాపురి ఉంది, ఆ అలకాపురిలో నువ్వు ఉందివు కానీ ఈ అలకాపురిని కూడా విశ్వకర్మ నిర్మించాడు అని చెప్పాట. అలాగే తండ్రి గారి ఆదేశం మేరకు ఆయన తన పరివారంతో వచ్చేసి అలకాపురిలో ఉంటున్నాడు. అలా అని ఊరుకున్నాడు రావణాసురుడు. అక్కడికి వెళ్ళి అతన్ని జయించడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే ఇతను ఆగడాలు భరించలేక అందరూ కుబేరుణ్ణి శరణు కొరితే కుబేరుడు ఒక దూతను పంపించాట రావణాసురుడి దగ్గరికి. తమ్ముడవుతాడు, అన్నదమ్ముల పిల్లలే కదండి, దేవవర్ణిని అనేటటువంటి విశ్రవణుడికి ఇద్దరు భార్యలు, దేవవర్ణిని కైకసి, దేవవర్ణిని కుమారుడు కుబేరుడు, కైకసి కుమారుడు రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. అంటే అన్నదమ్ముల పిల్లలే, ముందు కుబేరుడు పెద్దవాడు, తమ్ముడు అన్నదమ్ముల పిల్లలు కనుక తమ్ముడు వరుస అవుతాడు రావణాసురుడు. తమ్ముడికి కబురు చేశాడు, ఒక దూతను పంపించాడు, నాయన నువ్వు విపరీతంగా చేస్తున్నావు, దుర్మార్గాలు మంచిది కాదు, తండ్రి గారికి తాతగారికి అప్రత్యక్ష కలిగిస్తున్నావు, ఇది నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండు అని హితోపదేశం చేస్తే ఆ దూతను చంపి తను కుబేరుడి మీదకి వచ్చాడు దండయాత్రకు. కుబేరుడి దగ్గర ఉన్న పుష్పవిమానాన్ని అపహరించుకుపోయాడు అలాంటి వాడు. అలా అపహరిస్తూ ఆ విమానంలో వెడుతూ ఆ పైన ఎక్కడైతే ఆ పార్వతీ పరమేశ్వరులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారో కైలాస పర్వతం ప్రదేశంలో ఆ పైన వెడుతుంట ఆ విమానం, పుష్పవిమానం ఆ వెడుతూ పర్వత పార్వతీ పరమేశ్వరులు ఉన్న ప్రదేశంలో ఆగిపోయింది, కదలటం లేదు. అప్పుడు చూశాడు, ఏమిటి ఇక్కడ ఆగిపోయింది అని ప్రహస్తుడిని అడిగాడు. వాడు ముఖ్యమంత్రి ప్రహస్తుడు. ప్రహస్తుడిని అడిగితే ప్రహస్తుడు అన్నాడు, ఈ కింద ఇది కైలాస పర్వతం, ఇక్కడి నుంచి కదలదేమో అని అడి అని కిందకి వెళ్ళి చూద్దాం అడుగుదాం ఎవరైనా అంటే, అప్పుడు రావణాసురుడు కిందకు వచ్చి వస్తే అక్కడ నందీశ్వరుడు కనిపించాట. నందీశ్వరుడిని అడిగాడు, నా విమానం ఇక్కడి నుంచి కదలటం లేదు, ఏమిటి కారణం అడిగితే, పార్వతీ పరమేశ్వరుడు నివసించే ప్రదేశం, ఇక్కడ ఏ విమానాలు వెళ్ళవు, స్వామివారిని ధిక్కరించినట్టు అవుతుంది, వాళ్ళ మీదుగా వెళ్ళకూడదు అని అంటే, నా విమానం వెళ్ళవలసిందే, ఎవరు అడుగునేది అంటూ కైలాస పర్వతాన్ని ఎత్తేస్తానంటే నువ్వు ఆ పని చేయకు, దుర్మార్గుడివి, నువ్వు దానివల్ల నువ్వు చాలా నష్టం పొందుతావు, హెచ్చరించాడు నందీశ్వరుడు. పోరా కోతిముఖమా అన్నట్ట కోపంతో. అప్పుడు ఆయన కోపం నందీశ్వరుడు చెప్పించాడు, ఈ కోతులే నీ నాశనానికి కారకులవుతాయి, ఈ కోతుల వల్లే మొత్తం సర్వనాశనం అవుతావు అని చెప్పించాడు. అందుకే దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశంతో రకరకాల వానరులుగా, గోకులాలుగా, గోలాంగులాలు, గోలాంగులం అంటే కొండముచ్చు, సంస్కృతంలో గోలాంగులం అంటారు, తెలుగులో కొండముచ్చు అంటాం, గోలాంగులాలుగా, వానరాలుగా, తర్వాత వృక్షరాజములుగా, భల్లూకములుగా అవతరించారు. అందరూ కూడా శ్రీరాముడికి సహాయం చేశారు. అలా వానరులకు, వానరులతో కూడిన నరులకు, రామలక్ష్మణులకు, రాక్షసులకు ఘోరమైన సంగ్రామం జరిగింది అలాంటిది అనమాట. ఆ సమయంలో వాడు ఏం చేశాడు, కైలాస పర్వతాన్ని 20 చేతులతో ఎత్తడానికి ప్రయత్నం చేశాట. అలా సమూలంగా ప్రకరించడానికి గట్టిగా ప్రయత్నించినప్పటికీ వాడు బాగా బలం ఉన్నవాడు కదండి, తపశక్తి, వాడు తపశక్తి మహాశక్తిగా రూపొందింది. ఆ మహాశక్తిని, తపశక్తిని వాడు దుర్వినియోగం చేశాడు. భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని సద్వినియోగం చేస్తే వాడు భగవద్ అనుగ్రహానికి పాత్రుడవుతాడు, దుర్వినియోగం చేస్తే భగవంతుడి ఆగ్రహానికి గురవుతాడు. అదే వాడి విషయంలో జరిగింది. రావణాసురుడి కథ ఒక సందేశం దుర్మార్గులందరికీ కూడా. అలా వాడు 20 చేతులతో ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. ఒక్కసారి కదిలింది పర్వతం పైన, సరిగ్గా అది ప్రదోష సమయం. ఆ ప్రదోష సమయంలో పార్వతీదేవి లాస్యం చేస్తోంది, అంటే నృత్యం, సున్నిత నృత్యం, నాట్యం రెండు రకాలు, లాస్యం, తాండవం. స్త్రీలు చేసేటువంటి నాట్యాన్ని లాస్యం అంటారు, పురుషులు చేసే నాట్యాన్ని తాండవం అంటారు. పరమేశ్వరుడు తాండవం చేస్తున్నాడు, పార్వతీదేవి లాస్యం చేస్తోంది. అలా చేస్తున్న సందర్భంలో ఒక్కసారి ఊగిందిట పర్వతం. పార్వతీదేవి భరతవైపు చూసింది, ఏమిటి కదులుతోంది పర్వతం కైలాసగిరి అనేటప్పటికీ స్వామి ఆయనకు తెలియదు ఏమిటంటే ఆయన సర్వజ్ఞుడు కదా, వెంటనే తన కుడికాలి బటన్ వేలిని కొంచెం అదివేట, అదివేటప్పటికీ వాడు 20 చేతులతో సహా పర్వతం కింద పడిపోయాడు. ఒక తలకాయ మాత్రం ముందుకు కనిపిస్తోంది, చేతులు మాత్రం వేళ్ళు బయటకు కనిపిస్తున్నాయి, శరీరం అంతా ఆ కైలాసగిరి కింద పడిపోయింది. అక్కడి నుంచి భరించలేక భయంకరంగా అరిచేట వాడు. రావము అంటే అరుపు, భయంకరమైన అరుపును రావం అంటారు. ఆరావం, రావం అంటే అరుపులకు పర్యాయ పదాలు. అంటే వాడు అసలు పేరు ఏమిటి, దశగ్రీవుడు, దశానుడు. ఇప్పుడు భయంకరమైన అరుపు అరిచాడు కనుక వాడిని రావణ అన్నారట అందరు. వాడి అరుపులకు భూకంపం వచ్చినట్టు అయిపోయింట,
కొండలు అదిరిపోయాట, దిగ్గజాలు కదిలి. అలాగా వాడు భయంకరంగా అదిరిపరిచాడు. అప్పుడు శ్రీరా శ్రీ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు. ఆ రావణకృత పరమేశ్వర స్తవం అని ప్రసిద్ధం ఇప్పటికీ కూడా. చాలా విశేషమైన వాడు రావణాసుడు, గొప్ప పండితుడు, అన్నీ ఉన్నవాడే, అన్నీ చదువుకున్నవాడే, అన్నీ తెలిసినవాడే. అన్నీ చదువుకున్నవాడు రాగద్వేషాలకు లోనైతే ఎంత అధఃపతనం పొందుతాడో దానికి ఉదాహరణ రావణాసుడే. అలా స్తోత్రం చేసేటప్పుడు పరమేశ్వరుడు, ఆయన కరుణామయుడు కదండి, ఆ కరుణామయుడు అయిన పరమేశ్వరుడు అనుగ్రహ స్వామిని వాడిని ఆ స్వామి అనుగ్రహించి, రే ఇంకెప్పుడు చేయకి ఇలాంటి పనులు అని చెప్పేసి వాడికి వాడిని మళ్ళీ స్వస్థత వాడికి కలిగించి పొమ్మన్నాడు. అలా వచ్చేసాడు. పోనీ వచ్చిన తర్వాత వాడు ఆగాడా, మళ్ళీ దుర్మార్గాలు ఆగడాలు ప్రారంభమయ్యాయి. ఇలా భయంకరమైన పనులు చేసేటప్పటికీ శ్రీరాముడు వాడి కోసం తను కైకేయి యొక్క వరములు అనేటటువంటి ఒక నెపంతో వనవాసానికి వచ్చాడు. ఆయన ఎంత గంభీరమైన మనస్తత్వం గలవాడో మనకి వనవాస ఘట్టానికి ముందు తెలుస్తుంది. సరిగ్గా పట్టాభిషేక ముహూర్తం పెట్టాడు వశిష్ఠుడు, బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి కులగురువు. ఆ రోజు మర్నాడు పట్టాభిషేకం, సీతారామచంద్రులు ఉపవాసం ఉన్నారు, దీక్షలో ఉన్నారు. ఆ తెల్లవారుజామున బ్రాహ్మీముహూర్త సమయంలో ఆయన స్నాన సంధ్యావందనాలు చేసుకున్నాడు, సహస్ర గాయత్రి చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు. తండ్రి గారికి నమస్కారం చేద్దామని బయలుదేరుతున్నాడు. అక్కడ పరివారం చెప్పారట, కైకేయీదేవి అంతఃపురంలో ఉన్నారండి దశరథ మహారాజు అని చెప్పారట. అప్పుడు ఆ అంతఃపురానికి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. అందరూ జేజేలు పలుకుతున్నారు, కాబోయే రాజు శ్రీరామచంద్రుడు అందరికీ ఇష్టమే, అయోధ్యావాసులు అందరికీ ఇష్టమే, ఆయన ఎప్పుడిప్పుడు రాజవుతాడా మనని బాగా పరిపాలిస్తాడు, ఆయన దశరథుడు కంటే గొప్పవాడైనా ఎంతో మంచివాడైనా అని అందరూ పొగుడుతుంటారు ఆయన్ని. శ్రీరామచంద్రుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు, పశుపక్ష్యాదులు కానీ ఎవరైనా సరే, మానవులు మానవేతరులు అందరూ శ్రీరాముణ్ణి ఆదరించేవాళ్లే, గౌరవించేవాళ్లే, భక్తితో ప్రణమిల్లేవాళ్లే, ఎందుకంటే ఆయన సాక్షాత్తు భగవంతుడే. అలా లోపలికి వెళ్ళాట, అందరూ జయజయలు పెరుగుతున్నారు. సరిగ్గా కైకేయీదేవి యొక్క అంతఃపురంలో అడుగుపెట్టాడు, అంతా శూన్యంగా ఉంది, ఎవరూ మాట్లాడటలేదు, దాసదాసీగణం అంతా తలలు వంచుకుని ఉన్నారు. లోపలికి వెడితే నల్లటి తెరలు కనిపించాయి. ఇంకా లోపలికి వెళ్ళాడు, దశరథ మహారాజు పడిపోయి ఉన్నాడు, స్పృహలో లేడు, ఒక పక్క కోపంతో ఊగిపోతోంది కైకేయీదేవి. ఇదంతా చూసి, అమ్మా ఏమిటమ్మా నా తండ్రి గారు ఇలా ఉన్నారు, నాన్నగారు ఇలా ఉన్నారు అంటే, అప్పుడు చెప్పింది, నీ వల్లనే మీ నాన్నగారికి బాధ కలిగింది, నేను నీ తండ్రి గారిని 2 వరాలు అడిగాను, నీకు 14 ఏళ్ల పాటు అరణ్యవాసం, నా కుమారుడు భరతుడికి పట్టాభిషేకం, ఈ 2 వరాలు అడగటం వల్ల కోపంతో ముందు బాధపడ్డాడు, నేను ఇవ్వనన్నాడు, ఇవ్వకపోతే అసత్యదోషం కలుగుతుందని నేను గట్టిగా హెచ్చరించినప్పటికీ ఇంకా ఏం మాట్లాడలేక స్పృహదప్పు పడిపోయాడు. మరి మీ నాన్నగారికి అసత్య దోషం రాకుండా ఉండాలంటే నువ్వు వనవాసానికి వెళ్ళాలి. సూర్యవంశ క్షత్రియుల్లో ఇంతవరకు ఎవరు కూడా వాగ్దాన భంగం చేయలేదు, నాకు వరాలు ఇచ్చారు ఆయన, ఆ వరాలని పాటించి నీ తండ్రి గారికి అసత్య దోషం రాకుండా ఆయన్ని కాపాడే బాధ్యత నీదే అని అంటే, తప్పకుండా అలాగ చేస్తానమ్మా, వెంటనే ఇప్పుడే వెంటనే పెడతాను అని చెప్పేసి వెళ్ళబోతుంటే అప్పుడే కొంచెం తెలివొచ్చింది. దశరథుడు మాట్లాడలేక స్పృహ తప్పి ఉన్నాడు కదండి, అప్పుడే స్పృహ వచ్చింది. ఇక రాముడిని చూడాలి, రాముడు బహిప్రాణం ఆయనకి, ఆరో ప్రాణం, రాముడిని విడిచి ఉండలేడు ఒక క్షణం కూడా. 60,000 సంవత్సరాల తర్వాత పుట్టాడు దశరథ మహారాజు, 60,000 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత పుట్టాట, పుత్రకామిష్టియాగా ఫలితం వల్ల. అందుచేత ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేడు. రాముడు వెళుతుంటే కళనీడు గారుస్తూ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని సైగ చేస్తున్నట్ట చేత్తో, కానీ వెళ్ళక తప్పదు, నువ్వు వెళ్ళాలి వెళ్ళాలని ఆవిడ తొందర పెడుతోంది. అక్కడి నుంచి వచ్చేసాడు ఆయన. వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో వచ్చేటప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన ముఖంలో ఎటువంటి వికారం కనిపించలేదు. అది శ్రీరామచంద్రుడు అంటే సముద్రైవ గాంభీర్య, గాంభీర్యంలో సముద్రుడు లాంటి వాడు. అలా వచ్చేసాడు. వీళ్ళందరూ చూస్తున్నారు, ఏమిటి శ్రీరామచంద్రుడు వెళ్ళినవాడు మళ్ళీ అలాగే వచ్చాడు, ఆయన ముఖంలో ఎటువంటి మార్పు లేదు అని చూస్తూ వచ్చేటప్పటికి
వాళ్ళ రాముడు ఎవరితోనూ మాట్లాడలేదు. కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి ఇలా జరిగిందని నేను పెడతానంటే ఆవిడ ఒప్పుకోలేదు. మొదట తప్పదమ్మ తండ్రిగారికి వాగ్దానంగా దోషం వస్తుంది అని అంటే అప్పుడు నమస్కారం చేస్తే అప్పుడు ఆవిడ చెప్పింది, ఏ ధర్మాన్నైతే నువ్వు కాపాడుతున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తున్నాయన. ఎం పాలయసి ధర్మంత్వం ధృత్యా చ నియమేన చ సవయార్దూల ధర్మస్వాం అభిరక్షతు అని చెప్పింది. ఏ ధర్మాన్నైతే ఇంద్రియ నిగ్రహంతో నువ్వు పాటించావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది, సుఖంగా విడునాయనా అని చెప్పింది. తర్వాత సీతాదేవితో లక్ష్మణుడితో వెళ్ళాడు. శూర్పణఖ వచ్చింది, అవమానించాడు లక్ష్మణుడు. తర్వాత శూర్పణఖ వెళ్ళిన కరదూషణ త్రిశూలతో చెప్పింది, వాళ్ళు 14,000 మంది రాక్షసులతో వచ్చారు, రాముడు ఒక్కడే వాళ్ళందరినీ సంహరించేశాడు. ఈ వార్త వాడు విన్నాడు రావణాసురుడు. తన మేనమామ మారీచుండి తీసుకొచ్చి బంగారు జంకగా మార్చి రాముడు లక్ష్మణుడు లేని సమయంలో తీసుకెళ్ళిపోయాడు సీతాదేవిని. తర్వాత యుద్ధం జరిగింది, రావణాసురుడు సంహారం జరిగింది, విభీషణుడు పట్టాభిషేకం చేశాడు. తర్వాత పుష్పమానంలో శ్రీరామచంద్రుడు వచ్చాడు, పట్టాభిషేకం జరిగింది. ఈ శ్రీరామ కథను శ్రీరామనవమి నాడు విన్నవాళ్లకు చెప్పిన వాళ్ళకు కూడా ఆ శ్రీరామచంద్రుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషః గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.